లోక్సభలో చంద్రబాబు ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటారని వైసీపీ నాయకులు కూడా తీసుకుంటారా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించి రాష్ట్రంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని అంటున్న వైసీపీ నాయకులు ఆయన ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఈ సవాల్కు వైసీపీ నాయకులు సిద్ధమా అని ప్రశ్నించారు. దేవస్థానానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని గారిని స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. మా సోదర సమానులు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు, వారి కుటుంబ సభ్యులు, మేము కలిసి స్వామివారిని దర్శించుకున్నాం. ప్రజాగళం పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సభలన్నీ కూడా అద్భుతమైన రెస్పాన్సు, సక్సెస్, ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. అదే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా ముందుకు వెళ్తూ ఆయన ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయనకి వెంకటేశ్వర స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. నేను కుప్పం సంగతి ఆల్రెడీ చెప్పాను. నేను ఆ రోజు అక్కడ ఇక్కడ టెంపుల్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను సవాల్ విసిరాను. ఇంతవరకు నా సవాల్కి రిప్లై రాలా. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని చెప్పాను. ఎవరైతే ఓడిపోతారని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఆ సవాల్ స్వీకరించే దమ్ముందేమో చెప్పమనండి.